అందరికీ నమస్తే అండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు, రికార్డులు, రెవెన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధమయ్యాయి. ఇది విషయం. దీనిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా స్పందించారు. దీని వెనక ఎంతటి వారు ఉన్నా సరే వదిలిపెట్టము అని చాలా స్పష్టంగా ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మొత్తం పరిశీలించి క్లూస్ టీం కూడా ఇచ్చి అక్కడ ప్రాథమికంగా ఆధారాలు పరిశీలించి అనుమానితులను ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు అని చెప్పారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనుమానాలున్నాయి, అతని అనుచరుల మీద అనుమానాలున్నాయి, దీనిలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా మేము విడిచిపెట్టము అని చెప్పారు. సో ఇప్పటి వరకు ఇవన్నీ కూడా జరిగిన విషయాలు చెప్పారు కదా, జరిగే అయితే దీనిలో కోణం ఏమిటి, అంతర్గత కోణం ఏమిటి, ఏమి జరిగి ఉండొచ్చు అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే, రాష్ట్రంలో ఒక పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి. రాష్ట్రంలోనే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కదా, సబ్ కలెక్టరేట్లు అంటారు. దానిలో అతి పెద్దది మదనపల్లి. ఆ తర్వాత కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న కందుకూరు ఉంది కదా, అది రాష్ట్రంలో రెండో పెద్ద సబ్ డివిజన్, పెద్ద డివిజన్ అంటారు. సో అక్కడ మదనపల్లిలో, మదనపల్లె డివిజన్ పరిధిలో లక్షలాది ఎకరాలుగా ప్రభుత్వ భూమి ఉంది. లక్షలాది ఎకరాలన్నమాట, అది ప్రభుత్వ భూమి. ఏనాం భూమి, డి నమూనా, అసైన్మెంట్ భూమి, 22A ల్యాండ్స్, లక్షలాది ఎకరాలు ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ అవి ఇవి అన్నీ కూడా. సో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకన్నా ఆ భూముల మీద ఉంటుంది. గత 5 ఏళ్ళు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా ఈ మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో దాదాపుగా 25,000 ఎకరాలకు పైగా పేర్లు మార్పులు జరిగాయి. భూ రికార్డుల్లో ఆన్లైన్లో పేర్లు మార్పులు జరిగాయి, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి, 22A నిషేధిత జాబితాల నుంచి 1,000,000 ఎకరాలు బయటకు వచ్చాయి, అసైన్మెంట్ జాబితాలో ఉన్న భూములు అమ్మకాలు, క్రయ విక్రయాలు జరిగాయి అనేది ఒక పెద్ద ఆరోపణ. దీని మీద మదనపల్లె ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అక్కడ అధికారులను కలిశారు, రివ్యూ చేశారు, కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యారు, రికార్డులన్నీ అడుగుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన ట్రాన్జాక్షన్స్ రికార్డ్స్ అన్నీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం దాని మీద కన్నేసి ఉంచింది. ఈ సమయంలో ప్రభుత్వం ఆ భూ రికార్డుల మీద కన్నేసింది అని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ బయటకు తీసుకొస్తున్నారు అని తెలిసిన తర్వాత ఉన్న ఫలంగా అక్కడ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి ఫైళ్లు తగలడ్డాయి. సో ఇప్పుడు అనుమానించాల్సింది ఎవరి మీద, గతంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద. కీలక ఫైల్స్ తగలబట్టారు అంటే అర్థం ఏమిటి, రికార్డులు దొరకకుండా చేశారని అర్థం, అంటే ఆధారాలు దొరకకుండా చేశారని అర్థం. ఆధారాలు దొరకలేదంటే ఇంక వీళ్ళు విచారణ ఆగిపోద్ది, పట్టుకోలేరు అని కావచ్చు మేబీ. సో ఇది ఒక రకంగా విచారణకు ఆటంకం కలిగినట్టే. సో అందుకే చంద్రబాబు గారు, అలాగే మంత్రి గారు, డీజీపీ గారు వీళ్ళందరూ ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అదే, అంత సీరియస్గా స్పందించడానికి కారణం అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దిరెడ్డి గారు అనుచరులు చేసిన అక్రమాలను మనం బయటపెట్టలేమేము ఈ రికార్డ్స్ దొరకకపోతే. సో అందుకని వాళ్ళు రికార్డ్స్ లేకుండా, ప్రూఫ్స్ దొరకకుండా చేశారు. సో వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి ఇప్పుడు మేబీ ఈ ఒక్క క్లూస్, ఒక 5-10% ఏమైనా క్లూస్ దొరికినా, అంటే అక్కడ ఒక డీజీపీ గారి స్థాయిలోనే ఒక కమిటీ వేసి ఆయన మానిటరింగ్లోనే అధికారులందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారంటే అది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూనో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అదేదో సెక్రటేరియట్లో ప్రమాదమో కలెక్టరేట్లో ప్రమాదమో కాదు, డివిజన్లో, సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ప్రమాదం. అయినా సరే ప్రభుత్వం అంత సీరియస్గా స్పందించడానికి కారణం, సీఎం గారు, మినిస్టర్ గారు కూడా స్పందించడానికి కారణం, డీజీపీ స్థాయి అధికారం వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రెస్టీజియస్. అక్కడ జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టాలనుకున్నారు, ఎంక్వైరీ వేయించాలనుకున్నారు, అవసరమైతే సిట్ దర్యాప్తు చేయించాలనుకున్నారు. ఈలోగా రికార్డులు కాలిపోయినాయి, రికార్డులు తగలబెట్టేశారు. సో ఇది జరిగిందంటే కావాలని పలానోళ్ళు చేసి ఉంటారు, గతంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ రికార్డులు దొరకకుండా చేసి ఉంటారు అనేది ప్రభుత్వ పెద్దల అనుమానం. అందుకే ఇంత సీరియస్గా ఉంది. మేబీ ఆ రికార్డులు లేకపోయినా ఆన్లైన్లో రికార్డులు ఉంటాయి కదా, ఆన్లైన్లో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో జరిగిన మార్పులను సరిచేయాలి అంటే ఫిజికల్గా ఉన్న రికార్డులు చూడాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుందండి, ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్తో 2021లోనో 2022లోనో మార్చినట్టు ఉంటుందండి. సో దానికి ముందే అది ఎవరి పేరు మీద ఉండేది,
అది తెలియాలి అంటే ఫిజికల్ రికార్డ్, ఆర్ఎస్ఆర్ బుక్ కానీ అడంగల్ కానీ ఫిజికల్గా ఉన్న రికార్డులు చూడాలి. ఆన్లైన్లోవి నమశక్యంగా ఉండవు, ఎప్పటికప్పుడు మారిపోతాయి. సో దాని వాస్తవ చరిత్ర, కంప్లీట్ హిస్టరీ తెలియాలి అంటే ఆర్ఎస్ఆర్ బుక్ కానీ అడంగల్ కానీ ఇవన్నీ వెతకాలి. సో అవి వెతకడానికి అవి అక్కడ కనిపించకుండా చేశారు, ఫిజికల్ రికార్డ్స్ మాయం చేశారు. సో ఇదే ఇక్కడ సమస్య, అందుకే ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందన్నమాట.